స్వాగ్ సో ఈ మూవీ అనేది జస్ట్ ఇప్పుడే చూడడమే జరిగింది సో మూవీ అయితే గైస్ ఓవరాల్గా బాగానే ఉంది సో అంటే ఒక గుడ్ అని చెప్పుకోవచ్చు అంతేగాని మరీ సూపర్ ఉంది అని కాదు అలా అని కాదు జస్ట్ యావరేజ్ అయితే ఉంది యాక్చువల్లీ నాకెందుకు ఈ మూవీ అలా అనిపించిందంటే సో మెయిన్గా ఈ మూవీలో మీకు ఫన్ ఎలిమెంట్స్ ఉన్నాయి ఎమోషన్ సీన్స్ కూడా ఉన్నాయి అండ్ స్టోరీ కూడా బాగానే ఉంది సో మెయిన్గా వాళ్ళు వాళ్ళ ఏదైతే సో వాళ్ళ ఫ్యామిలీ ట్రీ ఉంటుందో సో వంశము దాని అయితే అయితే దాన్ని సో బాగా డిజైన్ చేసుకున్నారు అండ్ రాయడం కూడా చాలా బాగుంది కాన్సెప్ట్ కూడా బాగుంది కాకపోతే ఏమైందంటే మనకి కొన్ని దగ్గర అనవసరంగా ఫన్నీ సీన్స్ అయినా వచ్చాయని చెప్పి అనిపిస్తుంది కానీ ఓవరాల్గా అయితే గుడ్ గైస్ సో మూవీ చూడాలనుకుంటే మీరు ఈ వీకెండ్లో ఒక కామెడీ మూవీ వెళ్ళాలనుకుంటే ఇదైతే వెళ్ళచ్చు అండ్ అందులో కామెడీ కాకుండా కొన్ని ఎమోషనల్ సీన్స్ అండ్ ఆల్సో మీకు మంచి స్టోరీ కూడా ఉంది అండ్ మెయిన్గా విష్ణు గారు ఏవైతే ఫైవ్ క్యారెక్టర్స్ చేశారో సో ఆ క్యారెక్టర్స్ అనేవి మనకు చాలా బాగా నచ్చుతాయి అండ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ షేడ్స్ అనేవి మనమైతే తనలో చూస్తుంటాము అండ్ గాయస్ ఇంకా ఓవరాల్గా మూవీ స్టోరీ వచ్చేసరికి ఏంటంటే సో వీళ్ళు ఒక వంశం అయితే ఉంటుంది సో విష్ణు గారికి సో మూవీ స్టార్ట్ అవ్వడం అయితే మనకి సో ఈ వంశం గురించే స్టార్ట్ అవుతుంది అదైతే బాగా ప్రజెంట్ చేశారు అండ్ ఏదైతే ఒక అంటే ఒక పెద్ద మనిషి క్యారెక్టర్లో మన విష్ణుగారి అయితే కనిపిస్తారు సో తను ఏంటంటే ఎవరిని ఖాతర చేయకుండా చాలా మొరటికైతే ఉంటాడు సో తను ఏంటంటే అసలు ఎందుకు అలా ఉన్నాడు అనేది మీకు ఫ్లాష్ బ్యాక్లో అయితే చూపిస్తారు అండ్ ఇంకోటి ఏంటంటే మన హీరోయిన్ ఉంది కదా సో తను ఏంటంటే ఓన్లీ ఆడవాళ్ళు మాత్రమే సో పరిపాలన చేయాలి ఆడవాళ్ళు మాత్రమే రాజ్యా నెలలు అనేటట్టు ఆవిడ మైండ్ సెట్ ఉంటుంది అండ్ మనం ఇంకా యంగ్ విష్ణు కూడా చూపిస్తారు సో ఈ ముగ్గురు క్యారెక్టర్స్ ఎలా కలిసాయి అండ్ అసలు ఈ యంగ్ విష్ణుకి అండ్ వాళ్ళకి అసలు సంబంధం ఏంటి అనేది మీరు మూవీలోనే చూడాలి సో స్టోరీ అయితే సింపుల్గా ఒక నిధి కోసం మనం చెప్పుకోవచ్చు ఫైనల్గా వారసుడు ఎవరు అనేది సో మూవీలో చూపిస్తారు అంతేని సో ఇదైతే ఇంట్రెస్టింగ్ పాయింట్ అయినా మీకు ఫన్ ఎలిమెంట్స్ అనేవి సో నాకు ఎక్కడైతే వచ్చాయో అవన్నీ నాకు బాగానే అనిపించాయి ఎక్కడ ఓవర్ చేశారు అనేది అనిపించలేదు అండ్ మెయిన్గా నాకు బాగా నచ్చింది ఏంటంటే మన యంగ్ విష్ణు అయితే శ్రీ విష్ణు గారు ఏం చేస్తారంటే సో లైక్స్ కోసం అంటే రీల్స్ అవి చేస్తుంటారు కదా వాటిలో లైక్స్ కోసం సో ఎన్ని పాటలు పడ్డాడు అనేది చాలా బాగా చూపిస్తారు అది ఫన్నీగా మనకు అనిపిస్తుంది సో నార్మల్గా అందరు చేస్తుంటారు కదా సో అలానే అది కొంచెం ఫన్నీ మూమెంట్స్ అయితే నాకు అక్కడ నచ్చాయి అండ్ ఫ్లాష్ బ్యాక్ కూడా బాగానే ఉంది కాకపోతే ఏమైందంటే మనకి రిపీటెడ్ సీన్స్ లాగా అనిపిస్తుంది సో ఒక సీన్ చూసిన తర్వాత మళ్ళీ అదే సీన్ మనం చూస్తున్నాం అనేటట్టు మనకి ఫీల్ అయితే కలుగుతుంది సో అవన్నీ కొంచెం మైండ్లో పెట్టుకొని ఉంటే మీకు కొంచెం డిస్టర్బ్గా అనిపిస్తుంది కొన్నిసార్లు అయితే అండ్ ఇంకోటి ఏంటంటే మీకు ఎమోషన్ సీన్స్ కూడా కొన్ని దగ్గరలో అయితే మీకు వర్కౌట్ కాలేదు అంటే మరీ నేను అంత డెప్త్గా మూవీని చూడను ఏదో క్యాజువల్గా మూవీ చూస్తాను అంతే తప్ప నేను నాకు ఇవి పట్టించుకోను అనుకున్న వాళ్ళకైతే ఈ మూవీ సూపర్ ఉంటుంది ఇది గాయస్ ఓవరాల్గా ఇంకా ఈ మూవీ అయితే ఓవరాల్గా సో నాకైతే బాగానే ఉంది అండ్ దీనికి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసరికి సో ఫైవ్కి అయితే త్రీ ఇస్తున్నాను గాయస్ ఇది నా ఒపీనియను ఒకవేళ మీలో ఎవరైనా మూవీ ఉంటే సో మీరు కూడా కామెంట్స్ తెలియజేయడం మీకు నచ్చిందా లేదనేది సో ఈ వీడియో మీకు నచ్చితే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ అయితే చేసుకోండి సో థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్